వార్తలు వాస్తవాలు నభె రాజేష్ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ నైరుతి రుతురాగం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరణ దక్షిణాదిన ఈసారి భారీ వర్షాలు ఐఎండి పేర్కొంది రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో పదమూడు సెంటీమీటర్లు నమోదు ఉమ్మడి నల్లగొండను ముంచెత్తిన వాన పలుచోట్ల మత్తళ్ళు దుంకిన వాగులు మన కొలువులు ఇక మనకే తెలంగాణ ఫలం ఫలితం ముఖ్యమంత్రి వద్దకు చేరిన జోనల్ ఫాయిల్ సంతకం చేయగానే గెజిట్ విడుదల రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అమలు స్థానికులకే దక్కనున్న తొంభై ఐదు శాతం ఉద్యోగాలు త్వరలో కొలువుల భర్తీకి సన్నాహాలు టెట్ సర్టిఫికెట్లు జీవితకాలం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం రాష్ట్రంలో టీచర్ల భర్తీకి తొలగిన అడ్డంకి సర్టిఫికేట్ వ్యాలిడిటీ పొడిగింపుతో రాష్ట్రంలో రెండు లక్షల మంది అభ్యర్థులకు ఊరట ఆర్జేసీ సెట్ రద్దు పది గ్రేడ్లతో గురుకుల ప్రవేశాలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికే పది వరకు ఎంసెట్ దరఖాస్తులు జేఎన్టీయు పరీక్షలు వాయిదా ఈ నుంచి ముప్పై కోట్ల టీకాలు ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్ల అడ్వాన్స్ చెల్లింపునకు సుముఖత అందుబాటులోకి రానున్న మరో హైదరాబాద్ టీకా మెడికల్ బస్సులు అద్భుతం దేశంలో ఇలా వైద్య సేవలు అందించడం ఇదే తొలిసారేమో వైద్య సిబ్బంది దేవులతో సమానం లార్డ్స్ చర్చి బృందానికి అభినందనలు తెలియజేశారు మంత్రి కేటీఆర్ అభివృద్ధి సుస్థిరం అభివృద్ధి లక్ష్యాల దిశగా తెలంగాణ ఎస్డీజీలో ఆరో స్థానానికి చేరిన రాష్ట్రం క్లీన్ ఎనర్జీలో ఫస్ట్ స్వచ్ఛ జలంలో సెకండ్ శాంతి భద్రతలు అటవీ పరిరక్షణలో మూడు నాలుగు స్థానాలు కైవసం ఎన్నెన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేక అంశాల్లో దేశానికి ఆదర్శంగా రాష్ట్రం శ్లాఘించిన ఐక్యరాజ్యసమితి నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఎస్డీజీ నివేదిక విడుదల అన్నదాత ధరణి హాసం వ్యక్తి నుంచి వ్యవస్థ చేతికి రికార్డుల నిర్వహణ ఇష్టారాజ్యంగా మార్పులకు చెల్లు చీటి ప్రామాణిక పత్రంగా కొత్త పాసు పుస్తకం ఈనాడు చిన్నారులపై కోవిడ్ పడగా మూడో దశలో ముప్పై లక్షల మంది పిల్లలకు వైరస్ ఎనిమిది వేల మందికి ఐసీయూ అవసరం పడవచ్చు కరోనాపై నిపుణుల కమిటీ అంచనా ఇప్పటి నుంచే సర్కారు ముందు జాగ్రత్తలు రెండు వేల ఐసీయూ వెంటిలేటర్ పడకలకు ఏర్పాట్లు అవసరమైన ఔషధాల కొనుగోలుకు సన్నద్ధం పరిధి దాటని విమర్శ రాజద్రోహం కాదు ప్రతి పాత్రికేయుడికి రాజ్య సంరక్షణ వినోద్ దువాపై కేసు కొట్టివేత ప్రధానిపై ఆయన వ్యాఖ్యలు పరిధిలోపాయని సుప్రీంకోర్టు పేర్కొంది హైదరాబాద్లో ఇరవై ఆరు అడుగుల పీవీ కాంస్య విగ్రహం ఇరవై ఎనిమిదిన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ సుస్థిరాభివృద్ధి సూచికలు రాష్ట్రానికి పదకొండవ స్థానం అందుబాటు ధరల్లో నాణ్యమైన ఇంధన లభ్యతతో మొదటి స్థానం అన్నదాత కంటతడి కొనుగోలు ధరకా వర్షాలకు తడిసిన ధాన్యం కరోనా చికిత్సకు కదిలే ఆసుపత్రులు హైదరాబాద్లోని ది లార్డ్స్ చర్చి వితరణ ఒక్కో జిల్లాకు రెండు క్రిటికల్ కేర్ వాహనాలు తొలిదశలో ముప్పై ప్రారంభించిన మంత్రి కేటీఆర్ సాక్షి తడిచే మొలకెత్తే రాష్ట్ర వ్యాప్తంగా కళ్లాలు కొనుగోలు కేంద్రాల్లో భారీగా ధాన్యం తరచుగా కురుస్తున్న వానలతో తడిసిపోయే ఇబ్బందులు నీటి తడికి మొలకలు రంగు మారుతున్న పరిస్థితి డబ్బు రిఫండ్కు చర్యలు వైద్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి ఆసుపత్రులతో చర్చించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం కరోనా చికిత్సకు భారీ బిల్లులపై కోర్టు చెప్పినట్లు చేస్తాం పట్టణంలో తగ్గుముఖం పడుతున్న పాజిటివ్ కేసులు గ్రామాల్లో కేసులు తగ్గితే లాక్డౌన్ నుంచి వెసులుబాటు టెట్ సర్టిఫికేట్ జీవితకాలం ఏడేళ్ల గడువు నిబంధన ఎత్తివేత రెండు వేల పదకొండు నుంచి వర్తింపు సర్టిఫికేట్లు జారీ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఋతుపవనాలు వచ్చేసాయి కేరళను తాకిన నైరుతి రెండు రోజులు ఆలస్యం రెండు శుభవార్తలుగా చూడొచ్చు మన తెలంగాణలో తొలకరి పలకరింపు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వానలు మొత్తడు దుంకిన ఖమ్మం ప్రకాశ్ నగర్ చెక్ డ్యాం నల్గొండ జిల్లాలో తడిసిన ధాన్యం కుప్పలు తూకం వేసిన బస్తాలు పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం మరో మూడు రోజులు వర్షాలని వాతావరణ శాఖ పేర్కొంది ఆ కాసులు కక్కిస్తాం అధిక ఫీజు వసూలు చేసిన ఆసుపత్రుల నుంచి బాధితులకు తిరిగి ఇప్పిస్తాం ప్రత్యేక టీములు సిద్ధం రోగి డిశ్చార్జ్ సమయంలో ఇబ్బందులు పెడితే కఠినమైన చర్యలకు వెనుకాడం అవసరమైతే పూర్తిస్థాయి లైసెన్స్ రద్దు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ ముప్పై మూడు శాతమే ఉంది ప్రస్తుతం రెండు శాతం పాజిటివిటీ రేటు లాక్డౌన్ వల్ల ఇది సాధ్యమైందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు అలాగే డిఎం శ్రీ రమేష్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చోట్ల వ్యాక్సినేషన్ జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు ముప్పై వేల మందికి టీకా హైదరాబాద్ కేంద్రంగా హెచ్వన్ బి స్కామ్ ఐదు లక్షల డాలర్ల మేర వసూళ్లు బోగస్ కాంట్రాక్టర్లతో మోసం క్లౌడ్ జెన్ టెక్ కంపెనీ నిర్వాహకం మరో మూడు దేశాల్లోనూ ఆఫీసులు కల్తీపై కఠినం రెండు వేల మూడు వందల ఎనభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కిలోల పత్తి విత్తనాల స్వాధీనం వ్యక్తి అరెస్టు రంగారెడ్డి జిల్లాలో బయటపడ్డ కల్తీ విత్తనాల భాగోతం మారుమూలలకు వైద్యం ముప్పై రెండు ఐసీయూ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా రోగులకు మరింత అందుబాటులోకి సేవలు ఆధునిక సదుపాయాలతో త్వరలో మరో ముప్పై బస్సులు లార్డ్స్ చర్చిని అభినందించిన మంత్రి సుస్థిర అభివృద్ధిలో తెలంగాణ బేష్ మరో రెండు స్థానాలు ఎగబాకి ఆరవ స్థానంలో నిలిచిన రాష్ట్రం నాణ్యమైన విద్యుత్తులో నంబర్ వన్ నీతి ఆయోగ్ ప్రశంసాపూర్వక నివేదిక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జనగామ జిల్లా చెల్పూరు పల్లె ప్రకృతి వనంలో సీఎం కేసీఆర్ తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు సర్పంచ్ రాజ్ కుమార్ ఎంపీపీ సరిత ఆంధ్రప్రభ నిస్సహాయ నక్సల్స్పై తూటాల ఇదేమి రాజనీతి మావోలుగా మనోళ్ళేగా అంటూ ఒక కథనం చూడొచ్చు ఆంధ్రప్రభలో ఆత్మ దుర్బార్ ప్రకటనల ఆర్భాటం ఆచరణలో వైఫల్యం థర్డ్ వేవ్ డేంజర్ రెండు కంటే రెండింతలు అలర్చిగా సర్కార్ వెయ్యి పడకలతో నిలోఫర్ ఆసుపత్రి రెడీ గాంధీ తరహాలో ఏర్పాట్లు ఖమ్మంలోని పిల్లల కోవిడ్ సంరక్షణ కేంద్రం ప్రతి జిల్లాలో పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక కోవిడ్ వార్డులు ఐసీయూ బస్సులు దేశంలోని తొలిసారిగా ముప్పై మెడికల్ ముప్పై మొబైల్ మెడికల్ బస్సులు హెల్త్ వర్కర్లను దేవునితో సమానంగా చూస్తున్నారు కోవిడ్తో వారి గొప్పదనం తెలిసింది బస్సులను జెండా ఊపి ప్రారంభించారు మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత హనుమాస్త్రం దిగ్విజయంగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణం కొండగట్టు కేంద్రంగా రాష్ట్రమంతా జై హనుమాన్ యాదాద్రి తరహాలో కొండగట్టును తీర్చిదిద్దే సంకల్పం రామకోటి స్తూపం నిర్మాణం హెలీప్యాడ్ సిద్ధం దేశమంతట అంజన్న ప్రాశస్యం తెలిపే వ్యూహం కవిత చొరవకు అంజన్న భక్తుల కృతజ్ఞతలు తెలంగాణ టుడే బిగ్ డిపిన్ స్టేట్స్ కోవిడ్ కేసెస్ డిపిహెచ్ లాక్డౌన్ హెల్ప్ కట్ ట్రాన్స్మిషన్ చైన్ సేస్ హెల్త్ రైట్